మై డియర్ జూరీ మెంబర్స్, భయపడి చేయడం చేసి భయపడడం ఈ ఒక్క మగాడి చరిత్రలో లేదు. చూశారా ఈ ప్రజా ప్రపంచాన్ని? వాళ్ళని నేను ఊళ్ళ మీదకి లారీలు పంపించి తెప్పించుకున్న జనం కాదు. ఆ రోజు యుద్ధ ఖైదీగా బ్రిటిష్ వాళ్లకు లొంగిపోయిన వరకే మీకు తెలుసు. కానీ నిజానికి మమ్మల్ని రహస్యంగా దాచి 60 సంవత్సరాల పాటు చిత్రహింసలు పెట్టారు. చివరికి ఏమి చేయలేక బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని జలసమాధి చేశారు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ లో నేను నేర్చుకున్న వాయుబంధన విద్య ద్వారా బ్రతికి బయటపడ్డాను. నా స్వతంత్ర దేశాన్ని చూడాలన్న తపనతో, విల్ పవర్ తో ఈ గడ్డ మీద అడుగు పెట్టాను. కానీ ఇక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. భూమికి విలువ పెరిగిపోయింది, ప్రాణానికి విలువ తగ్గిపోయింది. ఆకలికి ప్రాణం పోతుంది, వైద్యం అందక ప్రాణం పోతుంది, 100,000కు ప్రాణం పోతుంది, 1,000కు ప్రాణం పోతుంది, 100,000కి కూడా ప్రాణం పోతుంది. కానీ దేశం కోసం మాత్రం ఏ ఒక్క ప్రాణం పోవడం లేదు. మా రోజుల్లో ఒక ప్రాణం పోతే దాని గురించి గంటలు గంటలు చర్చించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రాణం పోయిందన్న వార్త పేపర్లో చదివి దాన్ని పక్కన పడేసి ఆషాఢ మాసం కోసం ఆఫర్ల కోసం వెతుకుంటున్నారు. చావు వార్త మనకి బోర్ కొట్టేసింది. తల్లి కడుపులో పడ్డ బిడ్డకి 2 నెలలకి గుండొస్తుంది, 4 నెలలకు కాళ్ళు వస్తాయి, 6 నెలలకు కళ్ళు వస్తాయి, 7 నెలలకు వెన్ను వస్తుంది, 9 నెలలకు బాడీ వస్తుంది. అంత అపరూపంగా పెరిగి 9 నెలలకు బయటకు వస్తే ఆ ప్రాణాన్ని అకారణంగా ఒక్క క్షణంలోనే తీసేస్తున్నారు. ఇది నా మనసుని కలిసి వేసింది యువరానర్. అందుకే పసిపిల్లాడికి తల్లి బూజి అనే భయం చూపించి పడుకోబెట్టినట్లు ఒక్క మగాడు అనే బూచిని చూపించి ప్రాణానికి విలువకపోతే చంపేస్తాడన్న భయాన్ని పెంచాను. అవును, నేను తప్పు చేశాను. ఆ కాలంలో పుట్టి ఇప్పటి వరకు బ్రతికుండడమే నా పెద్ద తప్పు.